భూముల్లో భారీగా అవినీతి జరిగిందని ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో పెందుర్తి వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీగా అవినీతికి తెరతీశారని అన్నారు. పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఆ భూముల్ని కొనిపోయి భూముల్ని ఉపయోగంలో లేని భూముల్ని అసలు రేటు కంట 2-3 రెట్లు అధికంగా అవినీతి కార్యక్రమాలు అక్రమాలు చేసి కొనుగోలు చేయడం జరిగింది. దానిలో ఏదైతే నివాస యోగ్యంగా భూములు ఉన్నాయో అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఆ ప్రాంతంలో ఉన్న పేదలు కానీ సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు కానీ కోర్టులో కొన్ని కేసులు వేయడం జరిగింది. అయితే కోర్టుల్లో కేసులు వేసింది కేవలం 10% భూముల మీదే. 90% భూములు కొని మళ్ళీ వాటిని కప్పెట్టడం పేరుతోటి కొండలు కొండలు దోచుతున్నారు. ప్రభుత్వం మట్టినే ప్రభుత్వానికి అమ్మేశారు, ప్రైవేట్ లేఅవుట్లకు అమ్మేశారు. ఏదైనా అంటే ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు అంటే తెలుగుదేశం పార్టీ కోర్టులో కేసు వేసింది కాబట్టి ఇవ్వట్లేదు అంటారు. తెలుగుదేశం పార్టీ ఏ నియోజకవర్గంలో కోర్టులో కేసులు వేసి ఎంత భూమిని ఆపింది? అది నివాసయోగ్యమైన భూమా? అది చెప్పవలసిన బాధ్యత అధికార పార్టీ నాయకుల మీద ఉంది. మరి మిగిలిన 90% భూముల్ని తక్షణమే పేదలకు పంచాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. మళ్ళీ ఆ లిస్టును కూడా బయట పెడతలేదు. దాంట్లో ఏదైతే అత్యధిక రేటు వస్తుందో, ఏదైతే నివాసయోగ్యానికి మంచిదో, ఏదైతే అమ్ముకుంటే మళ్ళీ తర్వాత డబ్బులు పొందుతామని వాళ్ళకి అవగాహన కలిగిందో వాటిని వాళ్ళ యొక్క కార్యకర్తలకు ఇచ్చుకుంటానికి ప్రణాళిక సిద్ధం చేశారు.